తెలుసుకొనే కూర్చున్న గత ప్రభుత్వాలు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ రోజున ప్రైవేటీకరణ జరిగిందిలో 2018 లో ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లే ఒకకి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క మైన్స్ ని ప్రైవేట్ సంస్థలైనటువంటి జపాన్ కి సంబంధించినటువంటి కంపెనీలకు కట్టబెడుతున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు గాని యూనియన్లు గాని ఎందుకు వ్యతిరేకించలేదు అదేటటువంటి క్యాప్టివ్ మైన్స్ ని గాని విశాఖ ఉక్కుకి కట్టబెట్టినట్లయితే ఇవాల ఆ పరిస్థితి లేదు 5000 రూపాయలు టన్ను ఎక్కువ పెట్టి పర్చేస్ చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఏ విధంగా లాభాల్లో నడుస్తుందండి ఇవాల చిన్న చిన్న ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీస్ కి గనులు ఉన్నాయి విశాఖ ఉక్కుకి లేదు అంటే ఇది ఎవరి ఫెయిల్యూర్ ఎవరు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఫెయిల్యూర్ 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలుగుదేశం చంద్రశేఖర్ గారు yes చంద్రశేఖర్ గారు గతం వదిలేసి గతంలో ఫైట్ చేస్తున్నటువంటి 14 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ పాత్రధారి కాదా చంద్రశేఖర్ గారి కన్నా నేను ఇంకా గట్టిగా మాట్లాడగలను ఆయన సమయంలో కూడానే ఇంటరప్ట్ చేయగల సార్ మీరు మాట్లాడినంత సేపు మీరు అబద్ధాలు చెప్పినంత సేపు మీరు అబద్ధాలు చెప్పినంత సేపు నోరు అప్పుడే లేదు నోరు అప్పుడు కూడా విశ్వాసకులుగా ఉన్నారు కదా మీరు ఆ రోజు చేయలేనని మీరు అనుకున్నంత సమయంలో పార్టీ మీద కనీసమైనటువంటి విజ్ఞత పాటించాలి కనీసమైనటువంటి విజ్ఞత పాటించాలి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఈ రోజున కేంద్రం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ గారు నో నో దిస్ ఇస్ నాట్ ఫేర్ అండి మీరు నాతో మాట్లాడండి నాతో మాట్లాడండి మీరు చంద్రశేఖర్ గారు నేను అవకాశం ఇచ్చేదాకా మీరు మాట్లాడవద్దు మీరు మధ్యలో ఇంటరప్ట్ చేయవద్దు మీకు అవకాశం ఇచ్చే ఒక్క నిమిషం ఓపిక పట్టాలి ఓపిక పట్టాలి ఓపిక పట్టాలి ఇప్పుడు విధంగా పదాలు వాడితే ఖచ్చితంగా ఇంటరప్ట్ చేస్తా ఒక్క నిమిషం సార్ అన్ని మూసుకొని కూర్చోండి ఏంటండి అది ఏమను గొప్ప పదమా ఒక్క నిమిషం వినండి అంతకంటే గొప్ప గొప్ప పదాలను మీ నాయకులు వాడుతున్నారు కానీ మీ పార్టీ వాళ్ళు అది సబ్జెక్ట్ కాదు ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఉండండి సార్ ఒక్క నిమిషం ఉండండి సార్ అది మీ విజ్ఞత భాష గురించి మీరే చెప్పాలి అన్ని అవకాశాలు మాట్లాడాలి చెప్పాలి ఎవరు అవకాశాలు మాట్లాడాలి చంద్రశేఖర్ గారు నేను అవకాశం మీకు ఇచ్చే వరకు కాస్త ఓపిక్గా ఉండండి కాస్త ఓపిక్గా ఉండండి మీరు ఉండండి రాసుకోండి 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 అది కరెక్ట్ కాదండి సిద్ధాంతపరంగా మాట్లాడితే విమర్శలు చేయడమే మీ విధానం అనుకుంటారు విశ్లేషకులు కాదు వేరే పార్టీ యొక్క తర్వాత మాట్లాడుకుందాం తర్వాత మాట్లాడుకుందాం నేను అవకాశం ఇచ్చే వరకు మీరు మాట్లాడవద్దు దయచేసి చంద్రశేఖర్ గారు మనం జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకు ప్రేక్షకులకు తెలియచెప్పే విధంగా డిబేట్ ఉండాలి కానీ మనం ఇక్కడికి వచ్చి కొట్టుకోవడం వల్ల క్రాస్ టాక్ చేసుకోవడం వల్ల వ్యూస్ అయితే పెరుగుతాయేమో కానీ యూట్యూబ్లో ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు దయచేసి అర్థవంతమైన చర్చ చేద్దాం ఏది నిజం ఏది అబద్ధం ఎవరిది కుట్ర ఎవరిది చిత్తశుద్ధి ఎవరికి చిత్తశుద్ధి ఉంది అది మాత్రం మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఎవరికి ఇచ్చిన టైంలో వాళ్ళు మాట్లాడండి దయచేసి కృష్ణాంజనేయులు గారు మాట్లాడండి రవిశంకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్